లాభాల బాటలో నడిపితే అంటే ఇప్పుడు చెప్పేదే కదా గవర్నమెంట్ సంస్థలు లాభాల్లో నడపలేకపోతున్నాయి కాబట్టి మేము ప్రైవేటైజేషన్ చేస్తాం నిజంగా లాభాల బాటలో నడిపితే 37000 కోట్లు ఎందుకు అప్పుంది ఇందులో భాగంగా అప్పుల్లో కూడా పెద్దలే అదాని గారు అప్పుల్లో మీరు చూస్తే అదాని కంపెనీ ముందున్నది వారి తర్వాత జేపీ ఇన్ఫ్రా వాళ్ళు ముందున్నారు ఇట్లా చాలా మంది మన దగ్గర ఉన్న జీవీకే వాళ్ళు కూడా ముందల్లే ఉన్నారు మరి మీరు జనరేషన్ లో 2003 లో ప్రైవేటైజేషన్ చేసిన దాంట్లోనే మీరు ఏ మాత్రం అంటే కంప్లీట్ కంపెనీ బేస్డ్ స్ట్రక్చర్ ఉండి జనరేషన్ లోనే మీరు ఎటువంటి లాభాలు గడించలేకపోతే ఈ దేశానికి నష్టాన్ని చేకూర్చారు ఇప్పటివరకు మరి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ని ప్రైవేటైజేషన్ చేసి ఏ రకంగా లాభాలకు తీసుకొస్తారు ఈ అంశాన్ని మనమందరం కూడా చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఇక క్రాస్ సబ్సిడీ ఎత్తివేస్తామంటున్నారు లేకపోతే క్రాస్ సబ్సిడీ ఎత్తివేయమ వాటన్నింటిలో ఫండ్ తయారు చేసాం ఫండ్లు ఇస్తామంటున్నారు ఇది బానే ఉంది ఏ ఖర్చు పెడతారయ్యా అంటే ఒక ఎక్కడైతే ఏరియా ప్రైవేట్ అయినకి ఇస్తాడో ఆడొచ్చిన క్రాస్ సబ్సిడీ అన్ని ఖర్చు పెడతాడంట అంటే ఒక మంచి ఏరియా నుంచి రెవెన్యూ వచ్చే డివిజన్ తీసుకుంటే ఆ ఏరియా తీసుకుంటే అక్కడ వచ్చిన కలెక్షన్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మాత్రం ఖర్చు పెడతారంట ఇందులో ఏమన్నా అర్థమయ్యే అంశం ఉందా పనికొచ్చే అంశం ఉందా జనాలకి క్రాస్ సబ్సిడీ అనేది అసలు ఎందుకు ఉంది క్రాస్ సబ్సిడీ అంటే భారతదేశము ప్రపంచంలో ధనిక పేద అంతరంలో భారతదేశ స్థానం ఎంత అంటే రెండో స్థానం మన రాజ్యాంగంలో మనం చెప్పేదేంటి సోషలిజం మనం చేస్తున్న చట్టాలు ఏ రకంగా ఉన్నాయి క్యాపిటలిజం ఏం చెప్తున్నాం ఏం చేస్తున్నాం ఈ క్రాస్ సబ్సిడీ ద్వారా ఇండస్ట్రీస్ నుంచి ఒక రూపాయి ఒక పైసా ఎక్కువ తీసుకొని కట్టలేని పేదలకు నిరుపేదలకు మధ్యతరగతి కుటుంబానికి ఒక పైసా తక్కువ చేస్తున్నాం అంతే కదా బిల్లులో ఈరోజు వాళ్ళకి ఎందుకు తక్కువ చేయాలంటే ఆ పైసనే తక్కువ చేయకపోతే వాళ్ళు కరెంటు వాడలేరు కరెంటు వాడకపోతే జీవితంలో కనీసం పొద్దున్న లేచి మొహం కూడా కడుక్కోలేని పరిస్థితి అంటే ఒక బేసిక్ ఎమినిటీ ఇది ప్రాథమిక అవసరం ఇది ప్రాథమిక అవసరంగా గుర్తించకుండా ఒక వ్యాపార వస్తువుగా గుర్తిస్తుంది ఈరోజు ప్రభుత్వం ప్రాథమిక అవసరంగా గుర్తించినప్పుడే క్రాస్ సబ్సిడీ ఉంటుంది ఉన్నప్పుడే పేదలకు కొంత ఒక రూపాయి అట్నుంచి తీసి తీస్తాం వేసినప్పుడు ఏమవుతుంది ఈ ధనిక పేద అంతరాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిసిటీ రంగంలో ఒక సాధనంగా దీన్ని వాడుతున్నాం ఈ రోజున క్రాస్ సబ్సిడీ తీసేస్తే అవకాశం ఉంటుందా ఉండదు అందరికి ఒకటే రేట్ అంటున్నావు అంటే ఇండస్ట్రియలిస్ట్ అదే రేటు కడతాడు ఒక వాణిజ్య సంస్థ అదే రేటు కడుతుంది ఒక పేద నిరుపేద వ్యక్తి కూడా అదే రేటు కట్టే పరిస్థితి ఈ దేశంలో వస్తే ఇప్పటికే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగి అతలాకతలమవుతున్న మన దేశంలో పేదలెక్కున్న ఈ దేశంలో రేపొద్దున ఈ అన్నింటికన్నా ఎక్కువ కరెంటు ఛార్జీలకు డబ్బులు వెచ్చించి సంపాదనంతా కూడా నిత్యకృత్యాలకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో ఇక సబ్సిడీని ఏం చేస్తా అంటున్నాడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఇస్తా అంటున్నాడు ఇది చాలా అంటే ఎట్లా అంటే పాయిజన్ మెల్లమెల్లగా ఇస్తూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చంపేయడం అన్నట్టు ఈ సబ్సిడీ డిబిటీ చేస్తే చాలామంది అంటారు మంచిగా ఉంది కదా డబ్బులు డైరెక్ట్ అకౌంట్లు ఇస్తారు ఏమి ఇబ్బంది ఉంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటే నెల రోజుల్లో నీకు ఇచ్చే సబ్సిడీ నీ అకౌంట్లో వేయాలి నెల నెలకు వేయాలి నెల నెలకు వేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి అంటే వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్సులు లేకపోతే వారికి వచ్చే ఆదాయం ప్రతి నెల సమానంగా ఉండాలి ఓ నెల ఎక్కువ ఉంటుంది ఓ నెల తక్కువ ఉంటుంది సమానంగా ఉండే అవకాశం లేదు కదా మరి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఓవర్ ద పీరియడ్ అంటే ఒక సంవత్సరానికి లెక్కేసుకొని కట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థలే కాబట్టి ఒక ప్రొవిజన్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నెల నెల ఏమంటే ఏం చేస్తాడంటే నెల నెల యావరేజ్గా మొత్తం చెక్ చేసి వాళ్ళకు వచ్చే ఆదాయం నెల నెల ఎంత వస్తుందో దానికి తగ్గట్టుగా సబ్సిడీని తగ్గించి డీబీటీకి ఇస్తాడు అంటే డీబీటీ ఏమని ఎందుకంటే నీకు సబ్సిడీ తగ్గేయమని డైరెక్ట్గా చెప్తున్నాడు ఇది మనం ఆల్రెడీ అనుభవంలో ఉన్నాం మనము గ్యాస్ ప్రైస్ లో గ్యాస్ సబ్సిడీ విషయంలో ఇది మనము ఒకసారి గమనిస్తే మహిళా మండలు సార్ ఒక రెండు నిమిషాలు అయిపోతుంది ఒక మహిళా మండలి క్లియర్గా తెలుస్తుంది అన్నింటికన్నా పెద్ద విషయం మరొక విషయం చెప్పి ముగిస్తాను ఆర్పీపీఓ రెన్యూబుల్ పవర్ పర్చేజ్ అప్లికేషన్ కింద నిర్ణీత శాతం మేరకు సోలార్ పవర్ని కొనాలని చెప్తున్నారు సోలార్ ఈరోజున్న అదానీ గ్రీన్ పవర్ యొక్క షేర్ వాల్యూ విపరీతంగా పెరగడం వల్ల అదానీ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ అవుతున్నాడు
ఎందుకైతున్నాడంటే ఆ తర్వాత ఈ మధ్య వార్షిక రిలయన్స్ వాళ్ళు వారి వార్షిక సమావేశంలో చెప్పింది ఏంటంటే మేము కూడా సోలార్లోకి వెళ్తున్నామని. ఇక ఇద్దరు రెడీ అయిపోయారు కదా, మనం ఇక ఈ పాలసీ పెట్టేయచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పెట్టడం వల్ల ఏ రకంగా మనకు నష్టం జరుగుతుందో చెప్తాను. ఎప్పుడైతే నిర్ణీత శాతం మేర ఈ పర్సంటేజ్ ఆఫ్ సోలార్ని మనం కొన్నప్పుడు ఆల్రెడీ హైడల్ కానీ థర్మల్ కానీ కలిసి మనకు కావాల్సిన లోడ్కు సమానం కన్నా ఎక్కువనే మన దగ్గర స్థాపిత విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అంటే ఉన్న విద్యుత్ కేంద్రాలను బంద్ చేసుకోవాలి, వీళ్ళ దగ్గర ఇవి కొనాలి. అంటే వాళ్లకు మనము ఒక మార్కెట్ను క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు విద్యుత్ కేంద్రాలను బంద్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అవి నష్టాల్లోకి పోతాయి. ఈ నష్టాలను తీర్చడంలో ఇబ్బందులు పడుతూ పూర్తిగా నాశనం అవుతాయి విద్యుత్ రంగ సంస్థలు. ఈ విధంగా ట్రాన్స్మిషన్ని, డిస్ట్రిబ్యూషన్ని, జనరేషన్ని పూర్తి స్థాయిలో విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజలు ఎక్కడన్నా పోని కార్పొరేట్లు మాత్రమే బతకాలని ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును మనమందరం ముక్త కంఠంతో వ్యతిరేకించి ప్రపంచానికి అందరికీ ఎలుగెత్తి చెప్పకపోతే మనం చరిత్రహీనులమైతాం. కాబట్టి మనమందరం కూడా ముక్త కంఠంతో విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. రేపొద్దున ఏమనాలంటే మనము విద్యుత్ బిల్లు బాధితుల ఐక్యత అనాల్సి వస్తుంది. కాబట్టి విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.